మనకున్న చెవులను మనం ఉపయోగించుకోవాలి. ఉన్నాయి కదా చెవులు, ఉపయోగించుకోక నానా వస్తువులు పడుతున్నాయి ప్రపంచమంతా. మనకున్న చేతులు మనం ఉపయోగించుకోక, మనకున్న కాళ్ళు మనం ఉపయోగించుకోక ఎందుకు ఈ బతుకు? రెండు కాళ్ళు ఉన్నాయంటే అన్ని కొండలు ఎక్కాల్సిందే. రెండు చేతులు ఉంటే అన్ని పనులు చేయాల్సిందే. నోరు ఉంది అంటే మాటలు చెప్తూనే ఉండాలి, మన అనుభవం చెప్తూనే ఉండాలి, మనం జీవితాంతం చెప్పాలి. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, ఆఖరి శ్వాసతో ఉన్నాడు. అప్పటికే పది రోజులు యుద్ధం చేసి అన్ని చచ్చిపోయి ఆ అంపశయ్య మీద బాణాల మీద పడుకున్నాడు. ఆ స్థితిలో కృష్ణుడు ఏం చేశాడు, ధర్మరాజుని పోయి అందుకని నేర్చుకోవయ్యా అని చెప్పాడు. అందుకే బోల్డ్ జ్ఞానం ఉందని చెప్తాడు, నోరు విప్పుతాడు ఆయన, నువ్వు అడిగితే నోరు విప్పుతాడు. ఈ స్థితిలో నేనే అడగడం ఏంటన్నాడు ధర్మరాజు. ఇప్పుడు కప్తే ఆయన పోతాడన్నాడు, పైకి పోతున్నాడు ఆయన, ఇప్పుడు కప్తే ఇంకెప్పుడు అడుగుతావు నువ్వు, పోయి అడుగంటే అప్పుడు చెప్పాడు. అప్పుడు వచ్చింది భీష్ముడు తను చనిపోయే దశలో కూడా కన్నా నోరు ఇప్పాడు, విస్తారంగా నోరు ఇప్పి చెప్పాడు ధర్మరాజుకి. అది నోరు అంటే. మరి మన నోరు ఉన్న నోటిని మనం ఉపయోగించడానికి మనకేం పోయే కాలం? ఉన్న కాళ్ళతో కొండలు ఎక్కడానికి మనకేం కర్మ? ఇంట్లో పడుకోవడానికి ఉన్న చేతులతో పనిచేయడం కోసం, ఇల్లు ఉడ్చడానికి, ఆకులు ఎత్తడానికి, వడ్డించడానికి మనకేం పోయేగలం? ఎందుకు ఉపయోగించుకో మన చేతులు? ఉన్న చెవులను ఎందుకు ఉపయోగించాం? ఉన్న శరీరాన్ని ఉపయోగించుకున్నవాడే పిరమిడ్ మాస్టరు. ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి, లేని దాని కోసం అది ఆలోచించాం. ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాం. ఈరోజు మనకి 24 గంటలు ఉన్నాయి, ఉపయోగించుకోవాలి కదా. అడవికి వచ్చాము, ఇక్కడ ఉపయోగించుకోవాలి కదా మనం. అందరిని వినాలి కదా, గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తున్నారు కదా మన దగ్గరికి, నడిచి వస్తున్నారు, పక్షులాగా ఎగురుకుంటూ వస్తున్నారు, మనం వినాలి కదా. మరి వాడు ఎంత కష్టపడి వచ్చారు, మనం విన్నాం ఎంత కష్టపడి వచ్చారు. వారు నోరు ఇప్పడం కోసం వచ్చారు, మనం చెవులు ఇప్పాలి కదా. వారు నోరు ఇప్పితే మనం చెవులు ఇప్పాలి కదా. మా అన్నగారు చెవులు ఇప్పలేదు, నా సొంత అన్నగారు తొందరగా పైదొకలు పోయాడు, లేదా ఇప్పుడు నా పక్కన కూర్చొని ఉండవలసింది. నా పక్కన ఎందుకు లేడు? 1000 సంవత్సరాలు బతకాలి కదా, ఎందుకు తొందరగా పోయాడు? ఎవడి కర్మ? చెవులు అప్పగించలేదు సొంత తమ్ముడికి. ఇంట్లోనే ఉంది జ్ఞానం అంతా, కానీ జ్ఞానం అప్పలేదు. ఇంట్లోనే ఉంది జ్ఞానం,